హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూడబోతున్నాము. ఆల్రెడీ నేను లైనింగ్ కటింగ్ అనేది చూపించాను, బ్లౌజ్ కటింగ్. స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము. ఫస్ట్ లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత బ్లౌజ్కి హుక్ పట్టి దగ్గర సెంటర్ భాగాన పట్టుకొని ఇలా 2.5 ఇంచ్ పొడవున స్టిచ్చింగ్ చేసుకోవాలి క్రాస్గా. తర్వాత కింది భాగాన సేపట్టి సైడ్ కింది భాగాన మార్క్ వేశాను కదా ఆల్రెడీ, 1 ఇంచ్ అనేది క్లాత్ పట్టుకొని 2.5 ఇంచ్ పొడవున ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి క్రాస్గా. డబుల్ కుట్టు వేసుకోవాలి, లేకపోతే కుట్టు ఓపెన్ అయిపోతుంది. కింద స్టిచ్చింగ్ వేసిన తర్వాత ఆ కింది టక్స్ వేసాం కదా, అక్కడి నుంచి సంఖ సైడ్కి క్రాస్గా క్లాత్ పట్టుకోవాలి. ఈ విధంగా 2 పాయింట్లు క్లాత్ని పట్టుకొని స్ట్రైట్గా క్రాస్గా వచ్చేలాగా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ సెంటర్ బాగాన 1.5 ఇంచ్ అనేది గ్యాప్ అనేది ఉండాలండి. కింది టక్స్ పై సంఖ సైడ్ టక్స్ గ్యాప్లో అలా ఉండడం వల్ల పఫ్ అనేది చాలా అందంగా వస్తుంది, మంచిగా నీట్గా వస్తుంది అన్నమాట. ఇప్పుడు సేపట్టి అనేది తీసుకొని కింది బాగాన డబుల్ ఫోల్డ్ వేసుకొని స్ట్రైట్గా ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. పూర్తి వీడియో చూడండి, వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. కొత్త వాళ్ళు ఈజీగా వీడియో చూశారంటే ఈజీగా ఇంట్లోనే మీరు సొంతంగా కటింగ్ చేసి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. హాఫ్ అన్ అవర్లో బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అన్నమాట. స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే, కామెంట్ రూపంలో తెలపండి ఎలా అనిపించింది. ఇప్పుడు బెల్ట్ అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి, హుక్ పట్టి సైడ్ నుంచి పట్టుకోవాలి. క్లాత్ అనేది లాగకూడదండి బెల్ట్ను. ఈ విధంగా 2 జాయింట్ చేసుకుంటూ 1/2 ఇంచ్ మీదుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి స్ట్రైట్గా. ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవచ్చు. ఇది ఈ విధంగానే 2వది గుడికి అలానే స్టిచ్చింగ్ చేసి పెట్టాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్కి పైపిన్ వేస్తున్నాను. పైపిన్ క్లాత్ అనేది క్రాస్ పట్టి తీసుకోవాలి. 1 ఇంచ్ కానివ్వండి, 1.5 ఇంచ్ కానివ్వండి, క్లాత్ వెడల్పు అనేది తీసుకోవచ్చు. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ మీదుగా ఫ్రంట్ పార్ట్ పై భాగాన్ని ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా చేసుకోవడం వల్ల పైపిన్ అనేది రౌండ్గా బాగా మంచిగా వస్తుంది. క్రాస్ పట్టి కంపల్సరీ అండి, నెక్కుల కోసము క్రాస్ పట్టి అయితేనే క్లాత్ రౌండ్ పైపిన్ అనేది అందంగా వస్తుంది. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో ఖర్చు అనేది పెట్టుకోవాలి. ఖర్చు పెట్టుకోవడం వల్ల ఈ రౌండ్ అనేది పైపిన్ కోసం క్లాత్ అనేది మనల్ని ఇబ్బంది పెట్టకుండా ఎంత చక్కగా తిరిగిపోతుంది అన్నమాట క్లాత్. ఇలా మనం కుట్టామంటే పైపిన్ దారం అనేది అస్సలు అవసరం లేదండి. మన ఇష్టంగా పతలా కానివ్వండి, లావుగా చన్నగా చిన్నగా మనకు నచ్చిన విధంగా పైపిన్ అనేది వేసుకోవచ్చు. అంత నీట్గా వస్తుంది అన్నమాట, ఫినిషింగ్ అయితే చాలా అందంగా వస్తుంది. ఇప్పుడు పైపిన్ వేసిన తర్వాత సైడ్ కుట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది సూపర్గా ఉంటుంది. చూడండి, పైపిన్ పక్కనే ఒక 2 పాయింట్స్ వదిలేసి ఈ సైడ్ కుట్ అనేది వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. అదేవిధంగా బ్యాక్ పార్ట్ నెక్ కోసం కూడా పైపిన్ వేస్తున్నాను. సేమ్ క్రాస్ పట్టినే తీసుకోవాలండి. నెక్ కోసం ఫ్రంట్ భాగాన నెక్ కోసమైనా బ్యాక్ నెక్ కోసమైనా కానీ పైపిన్ వేయాలంటే క్రాస్ పట్టి తీసుకోవడం వల్ల పైపిన్ అనేది క్లాత్ అనేది మనం ఎలా తిప్పామో అలా కరెక్ట్గా కూర్చుండిపోతుంది అన్నమాట. స్ట్రైట్ పట్టి అస్సలు తీసుకోకూడదు. క్లాత్ మధ్య మధ్యలో జాయింట్ చేసుకొని అయినా కానీ క్రాస్ పట్టి తీసుకోవచ్చు. నేను ఎల్లో క్లాత్ ఎందుకు తీసుకుంటున్నానంటే శారీలో మ్యాచింగ్ అనేది ఎల్లో ఉందండి, అందుకని మ్యాచింగ్ పైపిన్ అనేది వేస్తున్నాను. ఇలా రెడీమేడ్ పైపిన్ దారం వేయకుండా నేను క్లాత్ తోటే పైపిన్ అనేది వేస్తున్నాను. కొత్త వాళ్ళు ఎవరైనా ఒకసారి 2 సార్లు వీడియో చూసి ఇంట్లో ఒక 5-6 సార్లు ప్రాక్టీస్ చేశారంటే పైపిన్ అనేది ఈజీగా వచ్చేస్తుంది, కానీ కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చేయాలి. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి ఎలా అనిపించింది అనేసి. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో అనేది ఖర్చు అనేది కంపల్సరీ పెట్టుకోవాలి. కానీ ఖర్చు పెట్టుకునేటప్పుడు మనం స్టిచ్చింగ్ చేసాం కదా, దాని మీద కత్తెర అనేది పడకూడదు, పక్కకు పెట్టుకోవాలన్నమాట. ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసేసుకొని ఇప్పుడు పైపిన్ మనము వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కొంచెం నేను లావుగా వేస్తున్నాను, ఫ్రంట్ పార్ట్లో కొంచెం పతలా వేసాను అన్నమాట. ఎందుకంటే బ్యాక్ పార్ట్ కొంచెం లావుగా ఉంటేనే మంచిగా కనిపిస్తుంది. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ ఆల్ అని క్లిక్ చేయండి. ఏదైనా నోటిఫికేషన్ మీ దగ్గరికి వస్తుంది, మీరు ఈజీగా చూడగలుగుతారు. కొంచెం సపోర్ట్ అనేది కంపల్సరీగా ఇవ్వండి మీరు, అప్పుడే కదా మేము కూడా మోటివేట్ అవుతాము మంచి మంచి వీడియోస్ తీయడానికి. ఇంట్రెస్ట్ అనేది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అనేది స్టిచ్చింగ్ అనేది పైపిన్ వేలతోటి ఇలా అనుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. కంపల్సరీ కింద ఒక వేలు ఉండాలి, పైన ఒక వేలు ఉండాలి. ఆ విధంగా పెట్టుకొనే మీరు పైపిన్ వేయాలి. సూపర్గా వచ్చిందండి పైపిన్ అయితే. ఇలా వేసుకున్నాక ఎగస్ట్రా క్లాత్ మిగిలిందంటే ఆ ఎగస్ట్రా క్లాత్ కటింగ్ చేసేసుకోవడమే. శారీ మ్యాచింగ్లో
కలర్ ఉంటే దాన్ని బట్టి పైపింగ్ వేసుకుంటే స్టిచ్చింగ్ వేసిన తర్వాత అందంగా ఉంటుంది నెక్ డిజైన్ అనేది. ఇప్పుడు సైడ్న స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. అలా వేయడం వల్ల ఫినిషింగ్ బాగుంటుంది. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ ఇష్టం లేదు అనుకుంటే మీరు హెమ్మింగ్ చేయొచ్చండి. హెమ్మింగ్ చేయడం వల్ల కూడా ఫినిషింగ్ అనేది మంచిగా కనిపిస్తుంది. ఇలా రౌండ్గా తిప్పేసి స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి, ఎందుకంటే నెక్ రౌండ్ షేప్ ఇచ్చాను కాబట్టి. ఇలా వేసుకున్న తర్వాత కింద బ్యాక్ పార్ట్ కింది సైడ్న నేను బెల్ట్ జాయింట్ చేస్తున్నాను. మీరు లైనింగ్ క్లాత్ అయినా తీసుకోవచ్చు, లేదా బ్లౌజ్ క్లాత్ ఉన్నా కానీ బ్లౌజ్ క్లాత్ తీసుకోవచ్చు. నేనైతే బ్లౌజ్ క్లాత్ తీసుకుంటున్నాను. వెడల్పు వచ్చేసి 2 ఇంచులు తీసుకున్నాను. ఫస్ట్ వచ్చేసి పై భాగాన స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత నేను జాయింట్ చేస్తున్నానండి. అలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది మంచిగా ఉంటుంది. ఏదైనా పని కొంచెం ముందే అన్ని చేసి పెట్టుకుంటే ఈ తొందరగా కూడా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత వేళ్ళతోటి కొంచెం నలిపేసి కింది భాగం సైడున స్టిచ్చింగ్ అనేది వేయాలండి. బ్లౌజ్ బ్యాక్ బ్లౌజ్ పార్ట్ మీద కాదు, కింద మనం జాయింట్ చేసాం కదా క్లాత్, ఆ క్లాత్ మీద స్టిచ్చింగ్ పడేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల మనం లోపలికి క్లాత్ను వేళ్ళ అనేటప్పుడు అది ఈజీగా ఫోల్డ్ అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా వేసిన తర్వాత స్టిచ్చింగ్ అనేది పొడవు స్టిచ్చింగ్ వేస్తున్నాను నేను. తర్వాత నేను ఓపెన్ చేస్తాను తుర్పాయి చేసిన తర్వాత ఈ విధంగా. అందుకని కచ్చా స్టిచ్చింగ్ అంటారు. పెద్ద పెద్ద పొడవు పొడవుగా పడే లైన్స్ పడేది మీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్నాను చూడండి. ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది, హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. నేను బాహుబలి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ ఆల్రెడీ నేను వీడియో అప్లోడ్ చేశాను. ఫస్ట్ ఇవన్నీ మనము అన్నీ రెడీ చేసి పెట్టుకున్నామంటే జాయింట్ చేసుకోవడం చాలా ఎక్కువ టైం పట్టదండి. ఫ్రంట్ భాగం నేను డౌన్ అనేది తీయలేదు కదా సంక దగ్గర. ఇప్పుడు 1/2 ఇంచ్ లోపలికి నేను ఖర్చు కోసము మార్క్ వేశాను. రెండు పార్ట్స్ వేశానండి. ఫ్రంట్ భాగానికి పార్ట్ వేసి ఇలా కట్ చేసుకోవాలి. నాకు ఒక అలవాటు అండి, నేను జాకెట్ కంప్లీట్గా స్టిచ్చింగ్ అన్నీ అయిపోయిన తర్వాత నేను అనేది డౌన్ అనేది చేస్తాను సంక దగ్గర. ఒకవేళ మీరు ముందైనా చేసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్ పట్టుకొని జాయింట్ చేయాలి. ఈ విధంగా సమానంగా పట్టుకొని 1/2 ఇంచ్ దగ్గర మార్క్ పెట్టుకొని అయినా మీరు స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు. మీకు అందాజుగా 1/2 ఇంచ్ క్లాత్ వదిలేసి స్టిచ్చింగ్ అయినా వేసుకోవచ్చు అన్నమాట షోల్డర్ దగ్గర. చూడండి, ఒక పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూద్దాము ఎలా వచ్చిందనేసి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కదా. రెండో వైపు కూడా అలానే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. ఫస్ట్ నేను పైపింగ్ వేశాను. ఫ్రంట్ పార్ట్స్వి టక్స్ అన్ని వేశాను. అవి వేసిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేస్తున్నాను. అలా చేయడం వల్ల అరగంటలో 2-3 బ్లౌజులైనా కుట్టేసేయొచ్చండి. అంత స్పీడ్గా మనం కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా 2 లైన్స్ అనేది స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. 2 లైన్లలాగా కుడుతున్నాను. అలా కుట్టడం వల్ల స్టిచ్చింగ్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అనేది జాయింట్ చేయాలి. ఈ విధంగా పట్టుకున్న తర్వాత హ్యాండ్స్ సెంటర్ భాగాన ఇలా పట్టుకొని, లేదా కచ్చైనా పెట్టుకోవచ్చండి. ఒక పిన్ అనేది ఇలా పెట్టేసుకోవాలి సెంటర్ భాగాన పట్టుకొని. ఈ విధంగా మెల్లగా తీసుకెళ్ళి క్లాత్ జాయింట్ పట్టుకొని ఈ విధంగా తీసుకెళ్ళిన తర్వాత ఎంతవరకు వస్తుంది అంతవరకే పట్టుకొని క్లాత్ లాగకుండా ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. బాహుబలి హ్యాండ్స్ పఫ్ కటింగ్ అనేది వీడియో అప్లోడ్ చేశాను. స్టిచ్చింగ్ కూడా వీడియో అప్లోడ్ చేశాను, అందుకే నేను ఈ వీడియోలో చూపించట్లేదు. ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. క్లాత్ అనేది లాగకూడదండి, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కానీ సెంటర్ బాగానే ఎలా పట్టుకున్నామో అది అనేది షోల్డర్ దగ్గర కరెక్ట్గా రావాలి. లేకపోతే క్లాత్ కొంచెం అటు కొంచెం ఇటు అనేది వెళ్తుంది, అది మాత్రం చూసుకోండి. చూడండి పఫ్ అనేది చాలా అందంగా వచ్చింది. పూర్తి వీడియో చూడండి మీరు. పఫ్ స్టిచ్చింగ్ కూడా చూడండి, కటింగ్ కూడా చూస్తేనే కదా మీకు అర్థమయ్యేది. ఇలా కుట్టుకున్న తర్వాత చూపిస్తాను మీకు ఎంత నీట్గా వచ్చిందో హ్యాండ్స్ది అనేది. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా కుట్టుకోవాలండి. ఈ విధంగా రావాలి. మీరు డబల్ కుట్టైనా కుట్టొచ్చు హ్యాండ్స్ది. 2వది కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా సెంటర్ భాగాన పట్టుకొని క్లాత్ అనేది ఈ విధంగా తీసుకెళ్ళాలి. 2 క్లాత్ పట్టుకొని ఎంతవరకు వస్తుంది అంతవరకు పట్టుకొని ఈ విధంగా 1/2 ఇంచ్ దగ్గర స్టిచ్చింగ్ అనేది హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి. బ్లౌజ్ అనేది కరెక్ట్గా మెజర్మెంట్ అనేది సూపర్గా వచ్చిందండి. మీరు పూర్తి వీడియో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. హ్యాండ్స్ దగ్గర డబల్ కుట్టు వేస్తేనే నీట్గా ఉంటుంది. కొంచెం అటు ఇటు క్లాత్ స్టిచ్చింగ్ అనేది అటు ఇటు వెళ్తే అది తర్వాత మనము 2వ కుట్టులో సర్చ్ చేసుకోవచ్చు అన్నమాట.
ఈ పఫ్ అనేది క్లాత్ అటు ఇటు ఫోల్డ్ కాకుండా చూసుకోండి. చూసుకుంటే నిదానంగా కుట్టండి హ్యాండ్స్ జాయింట్ చేసేటప్పుడు. మీరు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ రూపంలో తెలపండి ఎలా అనిపించింది అనేసి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ ఆల్ అని క్లిక్ చేయండి. చూడండి హ్యాండ్స్ ఇది కూడా రెడీ అయిపోయినట్లే కదా. ఇప్పుడు బ్లౌజ్ మొత్తము రాంగ్ సైడ్ వేసి కింద మంచిగా పరుచుకోవాలండి. చాలామంది డైరెక్ట్ కుట్టేస్తారు, క్లాత్ని ఇలా పరుచుకొని పైభాగాన ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా ఫస్ట్ సరిచేసుకోవాలి క్లాత్ అనేది. ఎక్కడ ముడతలు ఉందా లేదా లేకపోతే స్టిచ్చింగ్లో అనేది తప్పు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఫస్ట్ ఇలా పరుచుకున్న తర్వాత నాలుగు వైపులా పిన్ అనేది పెట్టుకోవాలి. ఫస్ట్ సంఖ దగ్గర ఒక పిన్ను పెట్టుకోవాలి, హ్యాండ్స్ దగ్గర ఒక పిన్ను పెట్టుకోవాలి, నడుము దగ్గర కింది భాగాన పిన్నులు పెట్టుకోవడం వల్ల క్లాత్ అటు ఇటు వెళ్ళదు. అలా పెట్టుకోవడం వల్ల ఈజీగా అనేది స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు అన్నమాట. డైరెక్ట్ అనేది అస్సలు వేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ పట్టుకొని స్టిచ్చింగ్ చేయడం వల్ల పార్ట్ ఒకటి అటు ఒకటి ఇటు అనేది వెళ్ళే అవకాశం ఉంటుంది. అందుకని ఇప్పుడు క్లోజ్ చేసేటప్పుడు ఈ విధంగా పిన్నులు పెట్టుకోండి. కొత్త వాళ్ళు ఫస్ట్ ఇలా ట్రై చేయండి, పర్ఫెక్ట్ అయిన తర్వాత మీరు మీకు ఎలా నచ్చితే అలా అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇంచు టేప్ తోటి సంఖ ఫిట్టింగ్ అనేది పెట్టుకోవాలి మార్కు. ఆ తర్వాత హ్యాండ్స్ది పెట్టుకోవాలి. ఇలా మార్క్ వేసుకోవడం వల్ల ఈజీగా స్టిచ్చింగ్ అనేది వేసుకోగలుగుతాం కదా. ఆల్రెడీ మనము మెజర్మెంట్ అనేది తీసి పెట్టుకుంటాం కదా, దాన్ని బట్టి చూసుకొని ఇలా మార్క్ పెట్టుకోవాలి. ఈ వైపు పెట్టుకోవాలి, ఆ వైపు కూడా పెట్టుకోవాలి. మీకు కనిపించడం కోసం కొంచెం నేను డార్క్ అనేది వేస్తున్నాను చాక్ తోటి. అటు సైడ్ కూడా సేమ్ ఈ పక్క ఎలా మెజర్మెంట్ పెట్టుకున్నామో అటు సైడ్ కూడా ఆ పార్ట్ రెండో సెకండ్ సైడ్ కూడా అలానే పెట్టుకోవాలన్నమాట. అప్పుడు ఫిట్టింగ్ అనేది రెండు సమానంగా కరెక్ట్గా వస్తాయి. కొంచెం లూజుగా పెట్టండి, ఎందుకంటే ఒక అలా టైట్ అయితే స్టిచ్చింగ్ అనేది ఓపెన్ చేయాల్సింది వస్తుంది. అదే కొంచెం లూజ్ ఉంది అనుకోండి, స్టిచ్చింగ్ చేయడం టైట్ స్టిచ్చింగ్ చేయడం అనేది పెద్ద పని ఏం కాదు, కానీ స్టిచ్చింగ్ ఓపెన్ చేయడం పెద్ద పని ఉంటుంది. ఇలా మనం ఎక్కడైతే మార్క్ పెట్టామో అక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. స్టార్టింగ్ స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేటప్పుడు అక్కడ రెండుసార్లు మిషన్ అటు ఇటు వెనక్కి రెండు స్టిచ్చింగ్ అనేది వేయండి. అప్పుడు వేయడం వల్ల స్టిచ్చింగ్ అనేది ఓపెన్ కాకుండా ఉంటుంది. మార్క్ ఎలా వేసామో సేమ్ అలానే పిన్నులు తీసుకుంటూ స్టిచ్ క్లాత్ని అనేది సరిచేసుకుంటూ ఈ విధంగా స్ట్రైట్గా కుట్టేసుకోవాలి. నేను బ్యాక్ సైడ్ టక్స్ పెట్టలేదండి, మీరు గమనించారో లేదు. నేను ఎప్పుడైనా కానివ్వండి ఫస్ట్ ఇటు క్లోజ్ చేసిన తర్వాతనే నేను టక్స్ అనేది ఇస్తాను, ఎందుకంటే నేను ఫిట్టింగ్ అనేది మెజర్మెంట్తో క్లోజ్ చేయను కదా. లూజ్ పట్టుకొనే మెజర్మెంట్ తీసుకొనే నేను లూజ్ స్టిచ్చింగ్ అనేది వేస్తాను బ్లౌజ్కి. క్లోజ్ అనేది అప్పుడు క్లోజ్ స్టిచ్చింగ్ అనేది వేస్తానన్నమాట. తర్వాత ఫిట్టింగ్ అనేది చూసుకుంటాను, ఎక్కడ తక్కువ ఎక్కువ లూజ్ ఉంది అనేసి అప్పుడు నేను తర్వాత చూసుకొని మళ్ళీ స్టిచ్చింగ్ అనేది వేస్తానన్నమాట. ఇప్పుడు ఇలా కుట్టిన తర్వాత బ్యాక్ పార్ట్ టక్స్ అనేది పెట్టుకోవాలి. బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచి ఎగస్ట్రా తీసుకున్నాం కదా, హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచి అంటే 1 ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాము. షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని కింద నడుము సైడ్ బ్యాక్ సైడ్ పట్టుకొని ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకొని పొడవు వచ్చేసి 3.5 ఇంచ్ పొడవు మీదుగా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. డబల్ కుట్టు వేసుకోవాలండి. నేను మాటి మాటికి ఎందుకు చెప్తున్నాను అని అంటే స్టిచ్చింగ్ ఒక స్టిచ్చింగ్ వేయడం వల్ల స్టిచ్చింగ్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, అందుకని మీరు డబల్ కుట్టు అనేది కంపల్సరిగా వేసుకోవాలి. 1/2 ఇంచ్ క్లాత్ పట్టుకొని ఇటు అటు చూసుకొని సమానంగా పొడవు అనేది 3.5 ఇంచుల దగ్గరగా మార్క్ పెట్టుకొని ఇక్కడ క్లోజ్ అనేది వీ షేప్ వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. చూపిస్తాను చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు మనము చూసుకోవాలి లెంత్ ఎంత ఉంది, ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందా చూసుకోండి. లెంత్ అనేది కరెక్ట్గా సరిపోయింది, 13.5 రావాలి 13.5 కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ఛాతీ సైజు చూసుకోవాలి. ఇప్పుడు 19.5 రావాలి, 19.5 అయితే వచ్చింది. క్లాత్ అనేది నేను ఇగ్గలేదండి, నేను ఎలా పరిచానో అలానే చూస్తున్నాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ పొడవు చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ పొడవు వచ్చేసి 9 ఇంచులు రావాలి, 9 ఇంచుల పైగా ఉంది కాబట్టి ఇప్పుడు హుక్ పట్టీలు జాయింట్ చేస్తాం కదా, అప్పుడు అనేది కరెక్ట్గా సరిపోతుంది. 2 పాయింట్ అనేది పట్టుకుంటాం కదా, 9 ఇంచ్ అనేది వస్తుంది. ఒకటి లోపల రాంగ్ సైడ్ పెట్టుకోవాలి, ఒకటి రైట్ సైడ్ పెట్టాలండి పట్టీ అనేది.
రాంగ్ సైడ్ పెట్టడం వల్ల అది కాజా పట్టి అవుతుంది, రైట్ సైడ్ పెట్టడం వల్ల అది ఉక్కు పట్టి అవుతుంది. ఇలా డబుల్ ఫోల్డ్ మీదుగా క్లాత్ తీసుకోవాలి. నేనైతే లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా తీసుకొని హాఫ్ ఇంచ్ పైకి వదలాలి, హాఫ్ ఇంచ్ కిందికి ఎగస్ట్రా క్లాత్ పట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకు అనంటే ఈ ఎగస్ట్రా క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్, ఎందుకు అంటే ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి క్లాత్. అలా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. క్లాత్ తక్కువైంది అనుకోండి ఫోల్డ్ చేయలేము కదా, అందుకని హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా క్లాత్ ఉండేలాగానే మనం బెల్ట్ హుక్ పట్టి కోసం అనేది క్లాత్ ఎగస్ట్రా తీసుకోవాల్సింది వస్తుంది. ఈ విధంగా డబుల్ ఫోల్డ్ మీదుగా తీసుకొని లోపలికి ఎగస్ట్రా క్లాత్ ఎక్కువ అనిపిస్తే ఈ విధంగా లోపలికి కొంచెం మార్చుకొని ఈ విధంగా ఇది అనేది హుక్ పట్టి కోసం అన్నమాట, హుక్ కోసము. ఈ విధంగా హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా అన్నాం కదా క్లాత్, ఇక్కడ మాత్రము లోపలికి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇలా అనేది వేళ్లతోటి ప్రెస్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. అలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఈ హుక్ పట్టి జాయింట్ చేసేటప్పుడు రెండు ఫ్రంట్ పార్ట్ హుక్ పట్టి సైడ్న సమానంగా ఉన్నాయా లేవా అని కూడా చూసుకోవాలండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ గుడికి రాకూడదు. ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది ఒక బాక్స్ లాగా వేసుకోవాలి. చూపిస్తాను చూడండి ఎలా వచ్చిందో, చాలా నీట్గా వచ్చింది హుక్ పట్టి. పైకి ఈ విధంగా ఉండాలండి హుక్ పట్టి అయితే. ఇప్పుడు కాజా పట్టి ఇది రాంగ్ సైడ్ అన్నమాట. ఫస్ట్ జాయింట్ చేసుకోవాలి. హాఫ్ ఇంచ్ అనేది పైన ఫస్ట్ స్టార్టింగ్ వదులుకోవాలి, తర్వాత హాఫ్ ఇంచ్ అనేది లాస్ట్న వదలాల్సింది వస్తుంది. క్లాత్ ఎగస్ట్రా తీసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ మీదుగా వేసుకోవాలి. చూడండి ఇప్పుడు రాంగ్ సైడ్ పెట్టడం వల్ల క్లాత్ అనేది రైట్ సైడ్ వచ్చింది. ఈ విధంగా పొడవు వెడల్పును చూసుకొని క్లాత్ ఎంత వెడల్పు ఉండాలి దాన్ని బట్టి చూసుకొని మిగతాది లోపలికి మార్చేసుకోవాలి. ఈ విధంగా ఇలా చేయడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా అందంగా వస్తుంది. ఇలా డబల్ కుట్టు వేసుకోవాలి, లేకపోతే స్టిచ్చింగ్ అనేది ఓపెన్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఈ విధంగా క్లాత్ అనేది సరిచేసుకోవాలి వేళ్ళ మాధ్యంతో. ఈ విధంగా స్ట్రైట్గా స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. కింది బాగానే ముందే ఫోల్డ్ చేసుకొని చూసుకోవాలన్నమాట ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని క్లాత్. ఎగస్ట్రా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో సమానంగానే ఈ హుక్ పట్టి కాజా పట్టి అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ హుక్కలు బయట వరకు రాకూడదు అన్నమాట. ఇక్కడ డబల్ స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. హుక్ ఇది కాజాలు వేస్తాం కదా, కాజాలు సెంటర్లో వేయాలనేసి నేను ఒక డిబ్బా ఆల్రెడీ ఒక స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను. చూడండి చూపిస్తాను ఈ విధంగా వేసుకోవాలి స్టిచ్చింగ్ అనేది. హుక్ పట్టికి మూడు లైన్స్ అనేది నేను స్టిచ్చింగ్ వేశాను. చూడండి ఈ విధంగా అనేది వేశాను, ఎంత నీట్గా వచ్చిందో కదా. బ్లౌజ్ అయితే కంప్లీట్గా రెడీ అయిపోయింది. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ రూపంలో తెలపండి ఎలా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.